దశాబ్దాల తరబడి నీళ్లు లేకుండా ఉన్నటువంటి జిల్లాలో రాష్ట్రంలో 23 జిల్లాలు 23 స్థానంలో ఉంది అభివృద్ధిలో అన్నాడు. కేవలం 2 సంవత్సరాల 6 నెలల కాలంలో ఎకరాకి 2000 రూపాయల ఖర్చుతో, అది కూడా 1000 రూపాయలే ప్రభుత్వం ఇచ్చింది, మిగతా 1000 రూపాయలు రైతులు పెట్టుకున్నారు బ్యాంకు లోన్లు ఇప్పించే వాళ్ళకి. ఈవేళ జలయజ్ఞం మరో దాని పేరుతో ఎకరాకి 3 లక్షలు 4 లక్షలు కొన్ని చోట్ల 5 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఎకరాకి 1000 రూపాయలు ప్రభుత్వానికి ఖర్చైంది, మరో 1000 బ్యాంకు నుంచి వచ్చింది, మొత్తం కలిపి 2000 రూపాయలు. అప్పటిదాకా రాష్ట్రం మొత్తంలో 22 జిల్లాల్లో హైదరాబాద్ను మినహాయించి ఈ ఎత్తిపోతల పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఖర్చు పెడితే, ఆనాడు ఎకరాకి 15-20 వేలు ఖర్చు పెడితే, రాష్ట్ర ప్రభుత్వం 20 సంవత్సరాల్లో 22 జిల్లాల్లో చేసింది కేవలం 110,000 ఎకరాలు. ఒక్క జిల్లాలో 2.5 సంవత్సరాల కాలంలో 2 లక్షల ఎకరాల ఎత్తిపోతల పథకాలు జరిగినాయి. ఇక్కడ 20 ఏళ్లలో 22 జిల్లాల్లో 110,000 ఎకరాలు చేస్తే ఒక్క జిల్లాలో 2.5 ఏళ్లలో 2 లక్షల ఎకరాలు, లక్ష కుటుంబాలు శాశ్వతంగా బెదరికం నుంచి బయటపడ్డాయి.